హాయ్ అండి వెల్కమ్ టు బాబా అకాడమీ ఐఎమ్ యువర్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ మీకు హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఎడిట్ ప్రాసెస్ చెప్తున్నానండి స్మార్ట్ హెల్త్ కార్డ్ గవర్నమెంట్ ఇవ్వబోతోంది దగ్గరలో వాటికి సంబంధించి ఏమైనా తప్పకులు ఉన్నా ఎడిట్ చేసుకోమని ఎంప్లాయీస్కే ఇచ్చారు ఆప్షన్ దాంట్లో మీరు ఏ విధంగా చేసుకోవాలి సింపుల్గా చాలా టూకీగా ఈజీగా చెప్పేస్తానండి ప్లీజ్ ఖచ్చితంగా చివరి వరకు చూడండి మీ అందరికీ ఉపయోగమే అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా ఉపయోగమే ఇక్కడ మీరు ఎంప్లాయీ హెల్త్ కార్డ్ కోసం ఏం చేశారంటే ఈ విధంగా క్రోమ్లేక్ వెళ్ళండి లేక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక లింక్ చూపిస్తున్నాను చూడండి ఇదంతా మీరు ఆ సెర్చ్ బటన్ లో అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఇది మొత్తం అంతా సెర్చ్ బటన్ లో టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట ఏమి ఈ హెచ్డిపి డబ్ల్యూడబ్ల్యూహెచ్ఎస్ఏపీ డాట్ డాట్ ఇదంతా లాగిన్ యాక్షన్ ఇదంతా టైప్ చేస్తే మీకు ఏమవుతుందంటే సైట్ ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఓపెన్ అయితే మీకు ఇక్కడ చూడండి రైట్ సైడ్ నేను ఇక్కడ ఒక ఏరో మార్క్ కనిపిస్తుంది కదా ఇక్కడ యూజర్ నేమ్ గా మీ యొక్క ఎంప్లాయ్ ఐడిని ఎంటర్ చేయాలి పాస్వర్డ్గా మీకు మీకు ఉన్నటువంటి ఆల్రెడీ మీరు ఎంటర్ అయింటే ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ లాగిన్ టైప్ డీడీఓనా మీరు ఎంప్లాయా లేకపోతే ఎవరు అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుతుంది దాంట్లో సెలెక్ట్ చేసుకోండి మీరు డీడీఓ అయితే డీడీఓ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఏంటి అనేది ఆ తర్వాత ఇక్కడ లాగిన్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఎంటర్ అవుతారు సరే నాకు పాస్వర్డే గుర్తు లేదు ఇప్పుడు నేను ఏం చేయమంటారు అనేటువంటి వారి కోసం ఇక్కడ ఏం చేశారంటే చూడండి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉంది ఈ ఫర్గాట్ పాస్వర్డ్ని మీరు కానీ ఖచ్చితంగా నొక్కారనుకోండి ఫర్గాట్ పాస్ పాస్వర్డ్ ని నొక్కిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది చూడండి ఈ విధంగా ఇక్కడ ఎంటర్ అవుతుంది ఎంటర్ యూజర్ ఐడి అండ్ ప్రొసీడ్ పాస్వర్డ్ విల్ బి సెంట్ టు రిజిస్టర్ మొబైల్ అని కనిపిస్తుంది క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంటుంది ఈ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేది ఎప్పుడైతే నొక్కుతారో మీరు క్లిక్ ఇయర్ టు ప్రొసీడ్ నొక్కిన వెంటనే మీకు ఇక్కడ యూజర్ ఐడిని అడుగుతుంది లాగిన్ యాజ్ అంటే ఎంప్లాయర్ డీడీ ఇక్కడ కూడా అడుగుతుంది మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ డీడీఓ అయితే డీడీఓ ఎంటర్ చేసుకొని గో అని నొక్కితే మీ రిజిస్టర్ మొబైల్కి ఆటోమేటిక్గా ఒక పాస్వర్డ్ వచ్చేస్తుంది ఆ పాస్వర్డ్ని మీరు ఇంతకుముందు చెప్పాం కదా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎక్కడైతే ఎంటర్ చేస్తామో అక్కడ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి కనిపిస్తుందండి ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ కనిపిస్తుంది నేను బ్లర్ చేశాను కనపడకుండా ఎల్లో కలర్లో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ అన్ని ఉన్నాయి దీంట్లో మీకు లెఫ్ట్ ఇక్కడ చూడండి డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అని టిక్ మార్క్ ఉంది కదా ఈ డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనేటువంటి చోట మీరు కానీ టిక్ చేశారు దాన్ని కానీ నొక్కారనుకోండి నొక్కిన వెంటనే ఈ విధంగా మీకు ఒక పేజ్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆరో మరికి కనిపిస్తుంది క్లిక్ హియర్ డౌన్లోడ్ హెల్త్ కార్డ్ దగ్గర క్లిక్ హియర్ అనేది కనిపిస్తుంది ఈ క్లిక్ హియర్ అనేటువంటి చోట మీరు దాన్ని క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా హెల్త్ కార్డ్ అనేది కనిపిస్తుందండి అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ వారి యొక్క నేమ్ అంతా కనిపిస్తుంది తెలుగు ఇంగ్లీష్ కార్డ్ ఏది కనపడాలని వ్యూ అనేది అడుగుతుంది దాంట్లో ఏదో ఒక ని నేనైతే నా కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ కార్డ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కనిపిస్తుంది అక్కడ మన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది పేరు ఉంటుంది కార్డ్ నెంబర్ ఉంటుంది నేను అవి కాన్ఫిడెన్షియల్ కాబట్టి కనపడకుండా చేశాను నో ప్రాబ్లం మీకైతే కనిపిస్తుంది మీరు ఓపెన్ చేసిన తర్వాత కింది భాగంలో చూడండి ఇక్కడ ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది చూడండి ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎప్పుడైతే ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది మీరు నొక్కితే అంటే ఫస్ట్లో ఇక్కడ మీరు ఏం చేయాలంటే తెలుగు ఇంగ్లీష్ కార్డ్ దగ్గర నొక్కితే మీ కార్డు కనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ దగ్గర మీరు నొక్కితే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఈ ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ దగ్గర నొక్కిన వెంటనే మొత్తం ఫ్యామిలీలో ఎన్రోల్ ఐడి ఉంటుంది వాళ్ళ నేమ్ ఉంటుంది ఎంతమంది ఉన్నారు మొత్తం ఒకదాని కింద ఒకటి అందరూ ఉంటారు రైట్ సైడ్లో ఎడిట్ ఉంటుంది రిమూవ్ ఉంటుంది మీరు కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని రిమూవ్ చేయొచ్చు ఎడిట్ కావాలంటే ఎడిట్ కూడా చేయొచ్చు ఎప్పుడైతే ఎడిట్ బటన్ మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎడిట్ బటన్ నొక్కుతారో ఎడిట్ బటన్ నొక్కిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఎడిట్ కార్డ్ నొక్కిన వెంటనే చూడండి అడ్రస్ నీడ్ టు బి అప్డేట్ ఫర్ ఎంప్లాయీ ద సేమ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫర్ బెనిఫిషియరీస్ అనేది ఇక్కడ ఇచ్చింది అంటే ఇక్కడ ఒకటి బాగా గమనించండి నా భార్య అకౌంట్ నుంచి ఈహెచ్ఎస్ అమౌంట్ కట్ అవుతోంది కాబట్టి నేను అడ్రస్ ఎడిట్ చేయాల్సిన పని లేదు ఎవరి పేరుతో అయితే అకౌంట్ లో ఈహెచ్ఎస్ కి అమౌంట్ కట్ అవుతోందో వారి దగ్గర మాత్రమే అడ్రస్ ఎడిట్ చేయమని అడుగుతుంది రిమైనింగ్ బెనిఫిషియరీస్ అందరికీ కూడా అడ్రస్ ఎడిట్ చేయాల్సిన పని లేదు బాగా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కావద్దు అడ్రస్ ఎడిట్ ఎంప్లాయీకి ఎవరి దగ్గర అయితే అమౌంట్ కట్ అవుతుందో వాళ్ళు వాళ్ళు అడ్రస్ ఏమైనా కావాలనుకుంటే మార్చుకోవచ్చు అంతేకాకుండా కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని రాసుకోండి డిజిగ్నేషన్ స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి అయితే ఎస్జిటి ఇక్కడ రాసుకోవాలి ఒక ఈ విధంగా అడ్రస్ ఎంటర్ చేయాల్సిన పని లేదు అని అడుగుతుంది అది అంటే ఎవరి దగ్గర బెనిఫిషియరీస్కి అవసరం లేదు ఎంప్లాయీకి ఎడిట్ చేస్తే అడ్రస్ అందరికీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అందుకే నాకు చూడండి నా భార్య అడ్రస్ లో నేను ఎంటర్ చేసేశాను కాబట్టి ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నేనేం మార్చచ్చు అంటే బెనిఫిషియరీ బ్లడ్ గ్రూప్ మార్చుకోవచ్చు ఇక్కడ ఫోన్ నెంబర్ చూడండి కనపడకుండా చేశానంతే అంతే కావాలంటే చూడండి ఫోటో కూడా ఇక్కడ గమనించండి ఫోటో మీరు మార్చాలి అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫోటో నాకు అంటే చూస్ ఫైల్ అనేది కనిపిస్తుంది ఈ చూస్ ఫైల్ దగ్గర వేరే ఫోటోను మా అది కానీ టచ్ చేస్తే అది ఆటోమేటిక్గా కంప్యూటర్ నుంచి వేరే ఫోటో మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్చడానికి అవకాశం ఈ విధంగా చేసిన తర్వాత అది ఎప్పుడైతే కింది భాగంలో సబ్మిట్ బటన్ ఉంటుందో దాన్ని నొక్కితే డూ యూ వాంట్ టు సబ్మిట్ ద డీటెయిల్స్ అని అడుగుతుంది ఓకే బటన్ అనేది నొక్కారనుకోండి గివెన్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది ఈ విధంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అందరూ కూడా ఈజీగా ఖచ్చితంగా దాన్ని అప్డేట్ చేయాలండి ఈ ఇది దాదాపుగా వన్ వీక్ లోపల చేసుకుంటే స్మార్ట్ కార్డ్స్ వస్తాయంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ